అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కానీ పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. 100 గ్రాములు చాలు, కానీ ఏం చేస్తే మా ఆయన ఎత్తనాడు అని చెప్పేసి ఇష్టానుసంగా పడతాయి. అదే ఒక నెల తేకపోతే ఏం చేస్తే 100 గ్రాములు వేయవలసింది 50 గ్రాములు వేసి సరిపెడద్దే. ఏంటమ్మా ఇలా ఉందంటే, ఉన్నదాన్ని సరిపెట్టను, సరిపెట్టుకు తిను. తెలుసు స్తోత్రం, అవునా? హల్లెలూయా. ఉన్నప్పుడు విశాలంగా వాడింది, లేనప్పుడు ఏం చేసింది? కుదిచి వాడుతుంది. ఎందుకంటే ఆ కుటుంబం తెలుసు, ఆ కుటుంబంలో ఉన్న ఖర్చు తెలుసు, ఆ కుటుంబానికి తను చేయవలసినటువంటి పొదుపు తెలుసు కనుక ఆ పొదుపును వాడుతుంది. అలాగనే క్రైస్తవుడు కూడా శ్రమలో సంతోషాన్ని పొందాలి, బాధల్లో సంతోషాన్ని పొందాలి, ఇబ్బందుల్లో సంతోషాన్ని పొందాలి. ఏమని నిందించబడినప్పుడు కూడా నిందలలో కూడా సంతోషంగా స్వీకరించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను మెచ్చుకునే వారితో సహవాసం చేసుకుంటే ఒకరోజు నొచ్చుకుంటే తట్టుకోలేవు. నిజమా కదా చెప్పు. నిన్ను మెచ్చుకునే వాడితో నీ సహవాసం అనుకుంటే ఒకరోజు నిన్ను నొచ్చుకుంటే తట్టుకోలేవు. హల్లెలూయా. మెచ్చుకునే వాడితో సహవాసం మానేయ్. నిన్ను గురించి తక్కువగా మాట్లాడేవాడితో సహవాసం చేయి. ఎందుకంటే నీకేం అలవాటు అవుద్దంటే ఊర్పు అలవాటు అవుద్ది, సహనం అలవాటు అవుద్ది, సమాధానం అలవాటు అవుద్ది, శాంతి కూడా అలవాటు అవుద్ది. దేవుని స్తోత్రం. ఆ నిజమా కదా చెప్పండి, నిజమానో కాదా? హల్లెలూయా. మెచ్చుకునే వాడితోనే ఉంటే ఏమండి, ఎప్పుడు నువ్వు ఎవరిని ఎత్తుకుంటావంటే నా గురించి బాగా చెప్పేవాడు ఎవరు దొరుకుతాడో వాడు ఎత్తుకుంటావు. తర్వాత నీ గురించి చెడుగా మాట్లాడుతుంటే తట్టుకోలేవు. ఎక్కడికి వెళ్ళిపోతామంటే చచ్చిపోవాలనే ఆలోచన వచ్చేస్తుంది. లేదు, ఒక క్రైస్తవుడిగా బైబిల్ని అనుసరిస్తున్న నీవు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న నీవు, పరిశుద్ధుడిగా ఉండాలనుకున్న నీవు, నేను ప్రతి ఒక్కరూ కూడా ఏమిటి, శ్రమలు నిన్ను సహిస్తూ నిన్ను నిందించే వారితో నువ్వు సహవాసం చేసినప్పుడు ఓర్పు, సహనము, సమాధానము ఏమండి నీలో పెరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా తట్టుకుంటావు. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా 100% చెప్తాను నేను, బాగా గమనించండి. నీ విశ్వాస యాత్రలో, నీ జీవిత యాత్రలో నువ్వు నిజంగా నిలబడి ఉండాలి అంటే, స్థిరముగా ఉండాలి అంటే, దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏం కలిగి ఉండాలంటే సమాధానము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టత్వాన్ని దూరపరచు, అందరినీ సమానంగా చూడు. దేవుడు కోరుకున్నాడు ఇక్కడ నిన్ను, ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు ఏమై ఉండాలి అంటే సమాధానకరమైన బంధము కలిగి ఉండమన్నాడు దేవుడు. ఎవరిని తక్కువ చేయబాక, ఏ మతస్థుడిని, ఏ కులస్థుడిని గురించి నువ్వు నేను మాట్లాడటానికి సరిపోయిన వాళ్ళము కాదు. ఈ విషయం గమనించు. నీ ఇంట్లో వాళ్ళైనా సరే, నీ ఇంట్లో వాళ్ళైనా సరే, నీతో ఉన్నవారినైనా సరే, ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే, నువ్వు నేను ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వారితో సమాధానముగా జీవించడానికి ప్రయత్నిస్తే అది సమాధానకరంగా ఉంటుంది. నువ్వు అలా సమాధానంగా ఉండలేకపోతే అది సమాధానంగా ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మార్పు కోరుకున్నాడు దేవుడు. క్రీస్తుని నువ్వు చూపించలేవు, నేను చూపించలేనండి. క్రీస్తుని నువ్వు చూపించలేవు, నేను చూపించ నేనే కాదు, నువ్వే కాదు, ఏ భక్తుడు ఏ దేవుడిని స్పష్టంగా దింపి చూపించలేడో. ఆల్రౌండ్ నేను చెప్తున్నాను, ఏ భక్తుడు ఏ దేవుడిని డైరెక్ట్గా దించి ఈయన మా దేవుడు చూసుకొని అని చూపించలేడు. చూపించగలిగినోడు ఎవడున్నాడు అంటావా? ఏనానా చెప్పండి. హల్లెలూయా. ఉన్నాడంటావా? చూపించగలిగిన వాడు ఎవడంటే క్రైస్తవత్వంలో సమానత్వం కోరిన వాడు మాత్రమే. నీ మాటలో క్రీస్తు కనపడాలి,
నీ నడకలో క్రీస్తు కనపడాలి, నీ ఆలోచనలో క్రీస్తు కనపడాలి, బయటికి వెళ్ళినప్పుడు అందరితో కలిసి మాట్లాడే మాటలో క్రీస్తు కనపడాలి. దేవి స్తోత్రం. ఎవరి గురించి మనము తక్కువగా మాట్లాడితే అక్కడ మనం ఏమవుతుంది, రేపటి దినాన సులకనైపోతాం. అందరినీ కలుపుకోండి, అందరినీ చేర్చుకోండి, అందరితో కలిసి ఉంటాకు ప్రయత్నము చేయండి. ఒకరోజు బంటిమల్లిలో మురళీ గారు అని ఒక ఆయన ఉన్నాడు, పేరు మురళీ గారు. ఆయన కౌంటర్లు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని పూజించేవాళ్ళు. ఏదో బాబా అన్నారు వాళ్ళు, ఏ బాబో తెలీదు, ఓ బాబాని పూజిస్తారు వాళ్ళు, బాబాని పూజిస్తారు. ప్రతి గురువారం వాళ్ళు బాబా భజన చేస్తారు, ఇంట్లో బాబా భజన చేస్తారు. వాళ్ళ ఒక సమస్యతో నా దగ్గరికి వచ్చారు, ఆ సమస్యకి పరిష్కారం చెప్పాను, పరిష్కారం చేశాం. చేసిన తర్వాత వారు అడిగారు, పాస్టర్ గారని మీ దగ్గర పిల్లలు ఎంతమంది ఉన్నారని. అప్పుడు 38 మంది పిల్లలు ఉన్నారు. ప్రతి నెల మీ పిల్లలకి మేము ఏదో ఒకటి తెచ్చిస్తామండి, ఇవ్వచ్చా అని అడిగారు. నో ప్రాబ్లం, ఇవ్వండి అన్న, ఏదైనా ఇవ్వచ్చా అన్నారు. ఏదైనా ఇవ్వండి. ఒక నెలలో బిస్కెట్ల ప్యాకెట్లు తెచ్చారు, ఒక నెలలో ఏదో రైస్ ఏదో వండుకొచ్చారు, ఇలా వాళ్ళకి కలిగిన ఇస్తా వచ్చారు. ఒకసారి ఏమన్నారంటే, పాస్టర్ గారు మీరు మా ఇంటికి రండి అన్నారు. ఎప్పుడు రాము అంటే గురువారం రండి అన్నారు. దేవుని స్తోత్రం. ఏం చేశారండి గురువారం? ఏంటి అక్కడ వాళ్ళు భజన జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు రమ్మన్నారు? భజన రోజున రమ్మన్నారు. ఓకే వస్తానండి అని చెప్పాను. నేను నాతో పాటు ఒక వ్యక్తిని ఎంట పెట్టుకుని అక్కడికి వెళ్ళాము. వెళ్ళేసరికి వాళ్ళ 2వ ఫ్లోర్లో భజన జరుగుతుంది వాళ్ళ ఇంట్లోనే. కింద వాళ్ళ బట్టల షాప్ ఉంది, అక్కడికి వెళ్ళాము. వాళ్ళ అబ్బాయిని కలిస్తే అన్నాడు, అయ్యగారండి మా నాన్నగారు మీకోసం ఎదురు చూస్తున్నారు, కానీ పైన భజన జరుగుతుంది, మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పారు. సరే అని కూర్చున్నాం. భజన అయిపోయింది. ఎంత అయింది భజన అంటే 11 అయింది రాత్రి. 11 ఇంటి వరకు భజన చేశారు. భజన అయిపోయింది. భజన అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో పలహారం ఉంది, పలహారం పెట్టారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి 2 వైపులు మెట్లు ఉన్నాయి. ఇటు ఈ రోడ్డు ఉంది, ఇటు ఒక రోడ్డు ఉంది, ఇటు రోడ్డు ఉంది, ఇటు మెట్లున్నాయి, ఇటు కూడా మెట్లున్నాయి. సరే ఆ మెట్ల నుంచి వాళ్ళు దిగారు. ఈ మెట్ల నుంచి మమ్మల్ని బయటకి తీసుకెళ్లారు. పైకి వెళ్ళిన తర్వాత సోఫాలో కూర్చోమన్నారు. కూర్చున్నాం. మంచిలు తాగుతారన్నారు, తాగుతామండి అన్నాం. తాగిన తర్వాత కొద్దిగా పలహారం తినండి అన్నారు. దేని స్తోత్రం. తింటామండి అన్నాం. సరే నేను అనుకున్నాను వాళ్ళ అంటే ఏదన్నా టిఫిన్ అని వేస్తారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రవ్వ, ఏది ఈ బొంబాయి రవ్వతో ఉప్మా చేసి ఉప్పు అని పులిహారగా మార్చారు. ఏం చేశారండి? బొంబాయి రవ్వతో ఉప్మా వేశారు, ఉప్మాని పులిహార చేశారు. ఉప్మా పులిహారి పులిహార చేశారు, ఉప్మా రవ్వతో పులిహార చేశారు. ఆ పులిహారే వాళ్ళందరికి పెట్టారు. ఎవరందరికీ? అక్కడికి వచ్చినటువంటి అందరికి పెట్టారు. తీసుకొచ్చి పెడుతూ నాకు చేతికి ఇచ్చేటప్పుడు ఆ చెయ్యి వణుకుతుంది. చెయ్య వణికింది, ఇట్లా వణికింది చెయ్య. టిఫిన్ ఆకులో తెచ్చాడు. తెచ్చి నా చేతికి ఇస్తుంటే చెయ్యి వణికింది. ఏమైంది మనలో గారు అన్న? ఏమవ్వలేదు అన్నాడు. కాదు ఏమైంది చెప్పండి అన్న, ముందు ఇది పట్టుకోండి అన్నాడు. చెయ్యి వణుకుతూనే ఇచ్చాడు. తీసుకున్న తర్వాత ఆయన అన్నాడు, ఇది ఇప్పుడు దాకా మా ఇంట్లో బాబా భజన జరిగింది, ఆ భక్తులకి మేము పెట్టిన ప్రసాదనం, దేవుడి దగ్గర పెట్టింది మాత్రం కాదు, మేము తయారు చేసాం పెట్టాం. ఇది మీకు ఇవ్వాలంటే నాకు ఎందుకు కొద్దిగా బాధ అనిపించింది, మీకు ఇష్టమైతే తినండి లేకపోతే రిటర్న్ ఇచ్చేయండి అన్నాడు. దేని స్తోత్రం. నా పక్కన ఉన్న ఆయన అలాగే చూస్తున్నాడు, ఏం చేస్తాడు ఈయన, ఇప్పుడు ఏం చెప్తాడు, ఆయనకి ఏం చెప్తాడు, ఈయన ఏం చెప్తాడు అని ఆలోచిస్తున్నప్పుడు నేను ఒకటే మాట అన్నాను, ఇటు ఇవ్వండి. తీసుకున్నాను, ఈ కుడి చేత్తో తీసుకుని ఎడమ చేత్తో పెట్టుకున్నా. దేవిస్తూ ఆయన అలాగే నుంచి చూస్తున్నాడు, ఏం చేస్తాడు ఈయనని. కుడి చేత్తో ఇచ్చాడు, నేను కుడి చేత్తో తీసుకున్నాను, ఈ చేతిలో నుంచి ఎడమ చేతిలో పెట్టుకున్నాను. పెట్టుకుని ఈ కుడి చేయి పైన పెట్టాను. పైన పెట్టి ప్రార్థన చేశాను, పరిశుద్ధుడైన దేవా,
దీనిలో ఉన్న సమస్త దోషమును పరిహరించి పరిశుద్ధపరచు. దీన్ని తినటం వల్ల నేను అపవిత్రమని మాత్రం చేయకు, నాలో ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుంటుకు. ఇది అందరికీ ఇచ్చే ఆహారమే, ప్రతి మనుషుడు ఆహారముగా మార్చుకునేది. కాబట్టి వీరు ఒక బలహారంగా మార్చుకున్నారు కనుక, అయా దీన్ని ఆశీర్వదించు, దీనివల్ల తినటం వల్ల నాకు కానీ నాతో వచ్చిన వారు కానీ వాళ్ళకని భ్రష్టత్వం లేకుండా కాపాడు ప్రభువని ప్రార్థన చేసుకుని తినేశా. దేవుని స్తోత్రం. అలాగే నుంచి నేను నిర్జన పోయాడు ఆయన, తినేసినాక అంటాడు ఆయన పాస్టర్ గారు, ఇంతమంది పాస్టర్లు తెలుసండి నాకు, ఎవ్వరూ చెయ్యలేని త్యాగాన్ని మీరు చేశారే, నచ్చిందండి. దేవుని స్తోత్రం. నేను అప్పుడు అన్నాను, ప్రభుని గురించి ఒక మాట ఉందండి, సర్వ ప్రజల యొక్క ఇక్కడ శ్లోకం ఉంది మీ దగ్గర ఉంటుంది చూడండి, సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం భవస్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాత బలియాగం. వేదాలలో దాగి ఉన్న నిజ రక్షకుడే సయ్యా, నా చీకటి జీవితాన్న జ్యోతిర్మయుడైనాడు. హల్లెలూయా యేసునికే హోసన్నా స్తుతి గీతం. హల్లెలూయా యేసునికే హోసన్నా స్తుతి గీతం. హల్లెలూయా. నా యేసయ్య వచ్చింది సర్వ మానవాళి కోసమే కానీ నా ఒక్కడి కోసం కాదు. ఒకరోజు దేవుడు నన్ను ఇక్కడదాకా పిలిచావంటే నా మీద ఇష్టపడి పిలిచావా, దేవుడి మీద ఇష్టపడి పిలిచావా అని అడిగా నేను. దేవుని స్తోత్రం. ఏమని అడిగాను, నన్ను ఇక్కడదాకా నా దగ్గరికి వచ్చావు, నన్ను ఇక్కడదాకా పిలిచావంటే ఎవరి మీద ఇష్టంతో పిలిచావని అడిగా. దేవుడి మీద ఇష్టంతోనండి అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే నువ్వు నీ మనస్సు ఎట్టు తిరిగింది అంటే నా యేసయ్య మీద తిరిగింది. హల్లెలూయా. కాబట్టి నువ్వు కూడా దేవుని దృష్టిలో ఏమండి ఇష్టడివే. దేవుని స్తోత్రం. ఇప్పుడు భేదం కనబడిందా, ఐక్యవచ్యం కనబడిందా? ఇంచుమించు 4 సంవత్సరాలు సహవాసం చేశాడు మాతో. 4 సంవత్సరాలు వచ్చేవాడు. ఎప్పుడు సమస్య వచ్చినా ఏమన్నా ఫోన్ చేసి, గురుగారు పాస్టర్ గారు అర్ధరాత్రి అయినా సరే మధ్యరాత్రి అయినా ఫోన్ చేసేవాడు. హల్లెలూయా. ఆయనలో ఏం కుదిరిందంటే ఈయనలో భేదము లేదు, నా యేసయ్యలో భేదం లేదు, నా యేసయ్యలో భేదము లేదు, నా యేసయ్యలో భేదం లేనప్పుడు నాకెందుకు భేదం, నీకెందుకు భేదం, నా యేసయ్యలో భేదం లేనప్పుడు నీకెందుకు భేదం, నాకెందుకు భేదం, ఏమని ఎవరికి ఎందుకు భేదం? భేదముగా ఉన్నవాడు దేవుని బిడ్డ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమి ఎరిగినవాడు, ఏమెరిగినాడండి? మనిషిని ఎరిగాడు, మనస్సును కూడా ఎరిగాడు. దేవుని స్తోత్రం. మనసు ఎరిగిన యేసయ్యా మదిలో నా జతగా నిలిచావు, మనసు ఎరిగిన యేసయ్యా మదిలో నా జతగా నిలిచావు, హృదయాన నీ ఆజ్ఞలు రాసి పత్రికనుగా మార్చావు, హృదయాన్ని ఆజ్ఞలు రాసి నీ పత్రికనుగా మార్చావు. మనసెరిగిన యేసయ్యా మదిలో నా జతగా నిలిచావు. హల్లెలూయా. దేవుడు నీతో కలిసి ఉండాలి, నువ్వు దేవునితో కలిసి ఉండాలంటే ముందు చెప్తున్నాను, నీతో ఉన్న వారందరితో కలిసి ఉండు. బాగా గుర్తుపెట్టుకో. ఏమండి దావీదు గారు, దేవుని స్తోత్రం. అమ్మా, నీ ఇంట్లో వాళ్ళతో నువ్వు సరి లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్ట్. బాగా గుర్తుపెట్టుకో. నీ ఇంట్లో 4 ఉన్నారా, 5 ఉన్నారా, 6 ఉన్నారా, 10 ఉన్నారా, నీ ఇంట్లో వాళ్ళతో నువ్వు కలిసి ఉంటాక ముందు ప్రయత్నం చేయి. తర్వాత నీ సమాజంతో, నీ సంఘంతో కలిసి ఉండు, సమాజంతో కలిసి ఉండు. ఎక్కడ ఎవడిని వేరు చేయటానికి నువ్వు సరిపోయిన వాడవి కాదు. దేవుని స్తోత్రం. కలుపుకోవాలి. విడగొట్టడానికి నీవే అవడవే, ప్రభు విడిపోమన్నాడా కలుపుకోమన్నాడా?
ఏమండి సత్యం గారు చెప్పండి, ప్రభు కలుపుకోమన్నాడు విడగొట్టమన్నాడా? విడగొట్టేవాడు భేదము కలిగిన వాడు, కలుపుకునేవాడు సహవాసము కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఏ సహవాసం అది? సమాధానకరమైన సహవాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే ధైర్యమే, నా యేసయ్యా కృపా చూపుచున్నావు వాత్సల్యపు నుడవై, నా యేసయ్యా నడిపించుచున్నావు ముక్తి ప్రదాతవై ఆరాచురా. యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాచురా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరు చెప్పగలం గ్లోరీ. అందరు చెప్పగలం, చేతులు ఉన్నాయా? సౌండ్ రావాలి. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే, సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే, నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు, నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. స్తోత్రం. దేవుని ఆశీర్వాదాలు కావాలి, దేవుని దీవెనలు కావాలి, దేవునితో కలిసి జీవించాలంటే సమానత్వము కలిగి ఉండు, సహనము కలిగి ఉండు, సహించే మనస్సు కలిగి ఉండు, అందరితో కలిసి ఉంటాయి ప్రయత్నించాలి. కలవని ఎస్ లాడ్. ఆకాశముందుండి ఆశీర్వదించుతివి, అభద్రులనై మనను కనికరింపబడితివి, ఆకాశముందుండి ఆశీర్వదించుతివి, అభద్రులనై మనను కనికరించబడితివి, నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు, నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. అరచురా యేసయ్యా
నీతో నా అనుబంధమే రాజుడా నీతో నా అనుబంధమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపు నుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు భక్తి ప్రదాతవై రాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే రాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే 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 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మంచి మనసున్న వాడికి అందరూ మంచిగా కనబడతారు మంచి మనసు లేని వాడికి మంచోడు కూడా చెడుగా అనే కనబడతాడు దేని స్తోత్రం కనుక మంచి మనస్సు నీకుంటే అందరినీ చెడ్డవారిని మంచి వారిగా మార్చడానికి ప్రయత్నించే నా యేసు సంతోషిస్తాడు దేని స్తోత్రం హల్లెలూయా నీకు మంచి మనసు ఉంటే వాక్యాన్ని విని పరివర్తన చెందితే పరిశుద్ధాత్మ దేవునికి నిలయమైతే నువ్వు నిజమైన క్రిస్టియన్ని కలిగిన వాడవైతే క్రీస్తు ప్రేమ నీలో ఉండే చెడ్డి వాడిని మంచిగా మార్చడానికి ప్రయత్నం చేయి నువ్వు అందరిలో నిలిచిపోతావు నీతో పాటు క్రీస్తు కూడా ఉండిపోతాడు హల్లెలూయా నీలో చెడు ఉంటే దాన్ని చిమర్చుకో దాన్ని నువ్వు ఎదచల్లకు దాని గురించి నువ్వు ఆలోచన చేయపాక నువ్వు పాడైపోతావు నీతో ఉన్న సమస్తం పాడైపోతాయి దేని స్తోత్రం హల్లెలూయా యేసన్న గారు అంటే చేదైన ఏరు నాలో ఏది లేకుండా అన్నాడు హల్లెలూయా చెడు అనేది చిమిరిస్తే ప్రమాదం మంచి అనేది వెదజల్లితే మహానందం దేని స్తోత్రం అవునా కదా చెప్పండి అవునా కనుక ఇప్పుడు అందరూ సమానమా కొందరే సమానమా అందరు చెప్పాలి నాకు వినబడాలి అందరమీ సమానమే అయితే అందరము దేవుని ప్రేమానికి రూపాలమే ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకలు మన దేవులు పలింప చేయునుగాక ప్రార్థన చేసుకున్న తల ఉంచితే తల ఉంచి ఇప్పటి వరకు హృదయ పరివర్తన లేకపోతే పరివర్తన చెందటానికి ప్రయత్నిస్తూ పరలోక తండ్రి ప్రేమకు రూపముగా మార్చబడటానికి నీలో ఉన్న నాలో ఉన్న కాఠిన్యమును కల్మషాన్ని ద్వేషం అసూయ కార్పణ్యం వర్గభేదం కులభేదం మతభేదం హెచ్చుతగ్గులన్నీ వదిలి భేదాలన్నీ పక్కన పెట్టి ఒక మనిషిగా మనసున్న మనిషిగా మనసున్న దేవునికి బిడ్డగా మార్చబడుతూ సమాజములో శాంతిని నెలకొల్పడానికి సమాజములో సమాధానం నెలకొల్పడానికి సమాజములో పరిశుద్ధతను నెలకొల్పడానికి నీవు కూడా క్రీస్తు బిడ్డగా మలచబడటానికి తీర్మానం చేసుకో ఇప్పటికీ వరకు మా కుటుంబంలో భేదాలు ఉన్నాయి మా మనస్సులో భేదాలు ఉన్నాయి మా బ్రతుకులో భేదం ఉంది ఎదుటి వారి వ్యక్తుల్లో భేదాలు ఉన్నాయి వాటిని మార్చు ప్రభా నాలో ఉన్న భేదాన్ని తీసే మంచి మనసున్న మంచి మనిషిగా నన్ను మార్చు భేదాలు తొలగించమని చంచలమైన మనసు తీసే చెడ్డ హృదయాన్ని తీసే పనికి మాలిన తలంపులు తీసివే విడగొట్టే విధానాలు తీసే పడగొట్టే పనికిరాని తలంపులు తీసివే ఇదిగో నాయన కలిసి ఉండి సంతోషంగా ఉండి సమాధానంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని ప్రభుని అడుగు
ప్రభుని అడుగు, ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. సమాధానకరమైన దేవుడు నిన్ను కూడా ఒక శాంతి దూతగా మార్చబోతున్నాడు. నిన్ను కూడా దేవుని ప్రతినిధిగా మార్చబోతున్నాడు. నిన్ను కూడా ఆయన రాజ్యానికి వారసుడిగా మార్చబోతున్నాడు. అడుగు, 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 ప్రభుని అడుగు. భేదాలన్నీ తీసివే, విభేదాలు తీసే సమాధానము దయచేయమని ప్రభుని అడుగు, ప్రభుని అడుగు, ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. నలచుమయా నీ పాత్రగా నన్ను మలచుమయా నీ పాత్రగా మలచుమయా నీ పాత్రగా నన్ను మలచుమయా నీ పాత్రగా మలచుమయా నీ పాత్రగా నన్ను మలచుమయా నీ పాత్రగా నీ కరకు వాడబడే మహిమ గల పాత్రగా నీ కరకు చెలడే ఘనమైన పాత్రగా నీ కరకు వాడబడే మహిమ గల పాత్రగా నిన్ను ప్రకటించే శ్రేష్టమైన పాత్రగా నీ కరకు జీవించే ఉన్నతమైన పాత్రగా నీ కరకు జీవించే ఉన్నతమైన పాత్రగా ఈ కరకు మరణించే పరిశుద్ధ పాత్రగా మలచుమయా ఈ పాత్రగా మలచుమయా ఈ పాత్రగా మలచుమయా ఈ పాత్రగా మలచుమయా ఈ సాక్షిగా మలచుమయా ఈ పాత్రగా మలచుమయా ఈ సాక్షిగా మలచుమయా ఈ పాత్రగా మలచుమయా ఈ సాక్షిగా చేదైన ఏరు నాలో లేకుండా చేదైన ఏరు నాలో లేకుండా మధురమైన మనిషిగా నన్ను మార్చవా మధురమైన మనిషిగా నన్ను మార్చవా మలచుమయా నీ పాత్రగా మలచుమయా నీ సాక్షిగా మలచుమయా నీ పాత్రగా మలచుమయా నీ సాక్షిగా చేదైన ఏరు నాలో లేకుండా చేదైన ఏరు నాలో లేకుండా మధురమైన మనిషిగా నన్ను మార్చవా మధురమైన పాత్రగా నన్ను మార్చవా మలచుమయా నీ పాత్రగా మలచుమయా నీ సాక్షిగా మలచుమయా నీ పాత్రగా మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.